చేతులు ఎట్టకండి బాబు, చేతులు ఎట్టకండి, బల బల బల. మనకి 100 గేదెలు దాకా ఉంటాం, ఎక్కడెక్కడ ఉంటాయి ఇవన్నీ? ఇప్పుడు ఈ పాకల్లో ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా? మరి ఎందుకు చేశారు? ఇక్కడ వరద వస్తుందిగా, తగ్గుతుంది కదా అని ఉంచారా? అదే రాత్రి చెప్పారు ఇలా 100 గేదెలు ఉండిపోయినాయి అంటే, మళ్ళీ ఆ కలెక్టర్ గారి కూడా చెప్పి మళ్ళీ పడవలు అవి పెట్టారు, 3 పడవలు. ఇప్పుడు ఇవి ఈదుకుంటూ వచ్చేస్తా అమ్మాయి, అట్లు కట్టేస్తాను అలవాటు అట్లకి. దూడ దూడ పైకి ఎక్కించచ్చు కదండి, అది కంగారు పడ. తాడు బీసిపోతే ఇదిగో మళ్ళీ దీని ఉంది హరి తెలిపోద్ది. తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రదేశ్ రైతులు అది వాళ్ళకి ఏమి గడ్డి అనే ఇబ్బంది ఉంది. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ వచ్చి 3 ఫిఫ్టీ ఉన్నాయి సార్. వెళ్ళిపోతే వెళ్ళిపో, నాలుగు వెళ్ళిపోను, అవి వెళ్ళిపోను బాబు. మనం ఉంటాం మరి, ఇంకా కావాలి కదా. మీరు ఎలా వచ్చారండి ఇక్కడ? ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్? మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఇక్కడ నుంచి ఓకే ఓకే. గోదావరి వరద గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం, నిత్యావసర సరుకులు ఏవైతే వాళ్ళకి, ఇంకా వాటర్ గాని, అదేవిధంగా శానిటేషన్ గాని, ఇట్లా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించమని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి ఈ రోజు కూడా మన ఏలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక గ్రామాలని సందర్శించడం జరిగింది. అందులో భాగంగా పర్టికులర్ గా కనకాయలంక గ్రామానికి సంబంధించి ఏదైతే మర్రిలంకలో దగ్గర దగ్గర 150 పశువుల వరకు కూడా ఆ మర్రిలంకలో చిక్కుబడిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ల రైతులు మరి ఏదైతే ఒక 4-5 పడవల్ని కనుక అరేంజ్ చేసినట్లయితే ఆ మర్రిలంక నుంచి వాటిని తీసుకురాగలుగుతాం, లేదంటే గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది, తద్వారా ఆ పశువులను మేము కోల్పోతామని చెప్పడంతో ఇమీడియట్లీ మరి ఒక 4 పడవల్ని అరేంజ్ చేసి స్వయంగా నేనే ఆ మర్రిలంక కూడా వెళ్లి ఆ ఏదైతే ఆ యొక్క రైతులతో పాటు ఆ పశువులను కూడా మరి తీర ప్రాంతానికి సురక్షితంగా తరలించి మూగ జీవాల పట్ల కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ కనకాయలంక, పెదలంక ఏదైతే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో దగ్గర దగ్గర 11-14 ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ల గడప నీరు తొక్కకుండానే వాళ్ళకి సాయం కూడా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ముందస్తుగానే 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఆయిల్ ప్యాకెట్, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ ఆలుగడ్డ ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది.
డాక్టర్స్ ని కానీ పిఎస్సీస్ కానీ అన్నింటినీ కూడా అలర్ట్ చేసి, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే బెడ్ రీడింగ్ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ కి, దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కి చేర్చమని, అదేవిధంగా ఏదైతే పోలీసింగ్ కూడా 24 అవర్స్ కూడా పెట్రోలింగ్ చేసుకుని పడవ కూడా మించి పరిమితికి మించి ఎక్కకుండా ఇటువంటి చర్యలన్నీ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఏదైతే బాధితులకి అందిస్తున్నటువంటి సాయం కూడా ఎక్కడ కూడా పక్క దావ పట్టకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా బాధితులకి నేరుగా అందాలని చెప్పేసి కూడా అధికారులు కూడా చాలా క్లియర్ గా హెచ్చరించడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం.